హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాసార్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. కర్ణాటకలో ఒక మహిళా గవర్నమెంట్ అధికారిని హత్య చేసిన ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అసలు ఎవరు ఆమె, ఆమెను హత్య చేసింది ఎవరు, ఈ ఇష్యూలు అసలు ఏం జరిగింది సార్? మొన్న రాత్రి సుబ్రహ్మణ్యపురం అనే ఒక ఏరియా ఉంది బెంగళూరులో, అక్కడ డొక్కల సంద్ర అనే ఒక చిన్న ఏరియాలో గోకుల అపార్ట్మెంట్స్లో కేఎస్ ప్రతిమ అని ఆమె మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్, ఆమెని అరౌండ్ 8:00 ఆమె డ్రైవరు అక్కడ దించేసి వెళ్ళిపోయాడు. ఆమె ఒంటరిగా ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ సత్యనారాయణ, కొడుకు చిరాత్ 10th చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ కూడా నేటివ్ ప్లేస్ శివమొగ్గ జిల్లాలో తీర్థహల్లి అనే ఊర్లో ఉంటారన్నమాట. అక్కడ ఉంటున్నారు వాళ్ళు. అయితే వీళ్ళు విడిపోయారు లేదా విభేదాలు ఏవో వచ్చాయని చెబుతున్నారు. ఒక 5 నుంచి అయితే ఈమె ఒంటరిగా ఉంటుంది. దాని తర్వాత 8 వెళ్ళిన తర్వాత 8:30, 8:45 ఆ ప్రాంతంలో వాళ్ళ బ్రదర్ ప్రతీష్ అనే ఒక అబ్బాయి ఆమెకు ఫోన్ చేశాడు. ఎందుకంటే పెళ్ళికి వెళ్ళాలి మరుసటి రోజు, ఆ పెళ్ళికి సంబంధించి చెప్పడానికి ఫోన్ చేశాడు గుర్తు చేయడానికి. ఆమె ఫోన్ తెలియదు. 10:30 చేశాడు, 11 చేశాడు, అలాగే 1/2 తర్వాత చేశాడు కానీ తెలియదు. దాంతో సరే ఏమైనా ఈమె అప్పుడప్పుడు బయటికి వెళ్తుంది రైడ్స్కి వాటి మీద, ఈ పనుల మీద, అలాగే ఏమైనా ఎల్లుండొచ్చులే అని చెప్పి ఆయన పట్టించుకోలేదు. అర్లీ మార్నింగ్ మళ్ళీ చేస్తే తెలియదు. దాంతో ఆయన డౌట్ వచ్చింది ఆయనకి. సో డౌట్ వచ్చి వెళ్ళారు. వెళ్ళి చూస్తే ఆమె రక్తపు మడుగులో చనిపోయింది. సో దాంతో పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు చూస్తే గొంతు కోసినట్టుగా ఉంది కత్తితో. దాని తర్వాత పోస్టుమార్టం చేస్తే తెలిసింది ఏమంటే, ముందు ఆమెను గొంతు బిసికారు, అంటే స్ట్రాంగులేటింగ్ అంట, స్ట్రాంగులేట్ చేసి తర్వాత గొంతు కట్ చేశారు అని తెలుస్తుంది. సో ఇది ఎవరు చేసి ఉండొచ్చు, అంటే భర్త చేయించాడా ఏంటన్నా అనే కోణంలో ముందు పరిశీలించారు. కానీ భర్తకు అటువంటి ఇదేమీ లేదు, బ్యాక్గ్రౌండ్ కానీ అటువంటి అవసరం కానీ ఆయన లేదు ఆయనకి. రెండవది, ఏ రకమైన ఆమెకి ఎవరితో శత్రుత్వం కానీ లేదు, ఆమె వెరీ లైవ్లీ పర్సన్, ఎప్పుడు నవ్వుతూ ఉండేది ఇలా చెప్పారు. అయితే ఇంకొంత లోతుగా వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఈమె మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఉన్నప్పుడు 2017 నుంచి జాబ్ చేస్తుంది. ఆమెకు ఒక ఇదేంటంటే, ముక్కుసూటి మనిషి, లంచాలు తీసుకోదు. సో ఈ మైన్స్లో అక్రమాలకు సంబంధించి ఆమె గట్టిగానే వ్యవహరించేది. అలాగా మాజీ ఎమ్మెల్యే మునిరత్నం అనే అతను మైన్స్ పెద్ద ఎత్తున చేస్తున్నాడు. దాదాపు 4 సర్వే నెంబర్ 177, 179లో 4 ఆయన చేస్తున్నప్పుడు ఆయన అక్రమంగా లైసెన్స్ లేకుండా చేస్తున్నాడని చెప్పి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చింది. దాదాపు 25 ఆయనకి ఫైన్ వేయించడం ఇట్లాంటివి ఇచ్చేసిందనమాట. దాంతో ఆయన కక్షిగట్టుకొని ఏమన్నా చేశాడా అనేది ఒక ఆరోపణ. ఇది ఎవరు చేశారంటే, కేపీసీసీ అంటే కర్ణాటక కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు సూర్య ముకుంద అని ఆయన ఈ ఆరోపణ చేశాడు. దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి. రెండవది, కంకర ఇసుక అక్రమంగా చెన్నై నుంచి బెంగళూరుకి వస్తుంది, దాని మీద ఈమె అనేక సార్లు దాడులు చేసి వాళ్ళని కాన్ఫిస్కేట్ చేయడం ఇవన్నీ చేసింది. అంటే ఒక మైనింగ్ మాఫియా మీద ఈమె చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. దానివల్ల ఖచ్చితంగా ఇది మైనింగ్ మాఫియా చర్య అని ఇప్పుడు అందరూ కూడా అంటున్నారు. పోలీసులు కూడా ఆ యాంగిల్లో విచారణ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసి, రెక్కీ చేసి, ఆమె ఎప్పుడు జనరల్గా వస్తుంది ఫాలో అయ్యి ఆమె వెళ్ళగానే ఒక ప్లాన్డ్గానే చేశారని చెప్తున్నారు. ప్రొఫెషనల్గా చేశారు హత్య కూడా. సో ఇది ఇప్పుడు సిద్ధరామయ్య కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆయన కూడా ఎందుకంటే ఒక మైనింగ్ మాఫియా, ఒక గవర్నమెంట్ ఈ స్థాయి డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారిని చంపడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. సో దీని వెనుక ఆ మునిరత్నం ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అన్న యాంగిల్లో పరిశీలిస్తున్నారు. సిద్ధరామయ్య అయితే దీని మీద సీరియస్గా ఉండి ఖచ్చితంగా వీళ్ళని పట్టుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా ప్రభుత్వంలో ఉండే ఇట్లాంటి అనేక డిపార్ట్మెంట్లో ఒక రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. అందరూ కూడా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. వీళ్ళని వీలైనంత త్వరగా పట్టుకొని కోర్టుకు పెట్టి లీగల్గా వాళ్ళని శిక్షించాలి. లేకపోతే వాళ్ళని శిక్షించకపోతే ఏమవుతుంది,
అందరూ కూడా ఇలాగే చేసే అవకాశం ఉంది. ఏముంది, డబ్బులు ఇచ్చి చంపేస్తే పోతుంది. మైన్స్ అనేది కోట్లాది వ్యాపారం, వందల కోట్లు ఉంటుంది. సో ఏ 10 లక్షలు 20 లక్షలు పెట్టుకుంటే వీళ్ళు దొరుకుతారు, సూపర్ కిల్లర్స్. సో చంపేయడం ఈజీ అన్న పద్ధతిలోకి వెళ్ళిపోతారని ఒక రకమైన ఆందోళనలో ఉండారన్నమాట. అంటే పైగా ఒక స్త్రీని, స్త్రీ అధికారిని చంపడం అనేది కూడా సీరియస్గా తీసుకుంటారు. మనం ఇక్కడ కూడా చూసాం, చింతమనేని ప్రభాకర్, ఆమె విశాలాక్ష, ఆమె ఎవరు, ఆమెను కూడా అప్పుడు ఇసుక కుంభకోణం జరుగుతున్నప్పుడు ఆమె మీద దాడి చేయడం అదంతా కూడా మనం చూసాం. అప్పుడు వివాదాస్పదమైంది. అంటే ఎప్పుడైనా ఇలాగా అక్రమంగా ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా రియల్ ఎస్టేటు, కాంట్రాక్ట్ రంగము, ఇటువంటి మైనింగు ఇలాంటి చోట్ల కొంత వైలెన్స్ని ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే దాంట్లో అనేక ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, లైసెన్సింగ్ విధానాలు ఇంకా ట్రాన్స్పరెన్సీ ఉండదు. సో జనరల్గా ప్రభుత్వ అండా ఉండేవాళ్ళే అవి చేస్తుంటారు. కాబట్టి ఏం వాళ్ళు ఏమనుకుంటారంటే, చేపిచ్చేస్తే తర్వాత కోర్టుల్లో మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఏమవుతుంది అన్న దీంట్లో వాళ్ళు ఫస్ట్ ఏమో కరప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. లంచాలు కానీ తీసుకుంటే ఫైన్, లంచాలు తీసుకొని ముక్కుసూటి అధికారులకు ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే లంచాలు తీసుకుంటే ఒక ప్రాబ్లం, వాళ్ళు రేపు పొద్దున ఏసీబీకి దొరికే అవకాశం ఉంటుంది. కొంతమంది బై పాలసీ లంచాలు తీసుకోరు. లంచాలు తీసుకున్నప్పుడు ఇర్రెగ్యులారిటీస్ని వాళ్ళు సహించరు, స్ట్రిక్ట్గా ఉంటారు. స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఇలాంటి హత్య స్థాయిలోకి వెళ్ళారంటే అది బరితెగించిన మాఫియాగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా హత్య స్థాయికి వెళ్ళరు, కనీసం ఈమెకు ఒక బెదిరింపు కాల్ కూడా ఇంతకుముందు గతంలో లేదు. అందుకని ఇప్పుడు ఆమె ఐఫోన్ కూడా కాన్ఫిస్కేట్ చేసుకుని పోలీసులు చూస్తున్నారు, టెక్నికల్ యూనిట్కి ఇచ్చారు. దాన్ని ఐఫోన్ ఏంటంటే లాక్ ఉంది, ఆ లాక్ ఓపెన్ చేసి చూడాలి. సో దాంట్లో ఏమన్నా గతంలో బెదిరింపులు ఏమైనా వచ్చాయా, లేకపోతే ఏమేమన్నా బెదిరింపులు వచ్చినట్టుగా ఎవరికైనా చెప్పిందా, ఇవన్నీ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. వీళ్ళ పై అధికారులు చెప్తున్నది ఏమంటే, ఆమె చాలా సిన్సియర్ అధికారి. సో ఆమె దేన్ని కూడా సహించేది కాదు. దానివల్ల ఖచ్చితంగా ఆమెకి మైనింగ్ మాఫియాలోనే ఎనిమిస్ ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఏ రకమైన ఎవరితో కూడా శత్రుత్వం లేదు. ఆమెకు చాలా నవ్వుతూ ఉండే జోవెల్ క్యారెక్టర్, ఆమె సరదాగా ఉంటారనేది వాళ్ళ బంధువులు కానీ పక్క వాళ్ళు అందరూ చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది ఈ హత్య అనేది కర్ణాటకలో ఒక రకంగా రిపిల్స్ క్రియేట్ చేస్తూ ఉంది. మొత్తం మీడియా కూడా ఈ హత్యని హైలైట్ చేస్తుంది. ఎందుకంటే బెంగళూరులో జరగడం, ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఇంత అత్యంత ఘోరంగా ఆమెని గొంతుకోసి చంపడం అంటే ఒక రకంగా ఛాలెంజ్ గవర్నమెంట్కి విసిరినట్టే కదా వాళ్ళు. మైనింగ్ అంటే మీరేమి పిక్కుంటారు అన్నట్టుగా గవర్నమెంట్కి ఓపెన్ ఛాలెంజ్ విసిరినట్టే. మరి దీన్ని ఏమన్నా త్వరగా పట్టుకోగలిగితే వాళ్ళు ఎవరు చేశారు ఏందనేది బయటకు వస్తుంది. సో ప్రభుత్వ అధికారులు కూడా, అధికారుల సంఘాలు కూడా దీని మీద తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి సిద్ధరామయ్య ఎంత త్వరగా దీన్ని సాల్వ్ చేస్తారనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.